త్రీ చాప్టర్స్ కంప్లీట్ చేసాం అనుకోండి, జనరల్ గా మనం ఏం చేస్తాము, మనకున్న ప్రెషర్ కావచ్చు, మనకున్న కరికులర్ ప్రెషర్ కావచ్చు, టైం ప్రెషర్ కావచ్చు, లేదా ప్లాన్ లెసన్ ప్లాన్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ త్రీ లెసన్స్ అయిపోయినాయి, ఇవి ఇవి ఈ మంత్ లో మన ఫోర్ లెసన్స్ కదా, త్రీ కంప్లీట్ చేశాను, ఈ త్రీ చదువుకొని వచ్చేయండి, రేపు టెస్ట్ ఉంటుంది, ఈ త్రీ మీరు అసైన్మెంట్ చేసుకుని వచ్చే టెస్ట్ ఉంటుంది. దిస్ ఈస్ ఎ కంట్రోలింగ్ మెథడ్. అలా కాకుండా మూడు గ్రూపులుగా చేసి ఏబిసి చేసేసి మూడు గ్రూపులకి, సో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ లెసన్ ఇష్టం, మీ చాయిస్, ఐఎమ్ గివింగ్ టు చాయిస్ టు యూ అన్నారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ లెసన్ ఇష్టమో ఆ లెసన్ తీసుకుంటారు. వాళ్ళంతా వాళ్ళ చాయిస్ తో హ్యాపీనెస్ తో తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేస్తారు. మీరు ఆ వన్ టూ త్రీ ఏ లెసన్ ఏ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు, రేపు పొద్దున ఎవరు బాగా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారో నేను చూస్తాను అన్నారనుకోండి, వాళ్ళకే మనం చాయిస్ ఇచ్చాము, వీఆర్ నాట్ కంట్రోలింగ్ దెమ్, కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బాగా చదవటం అనేది జరుగుతుంది. సో అంటే ఏంటి, ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ద బెస్ట్ అసైన్మెంట్ ని వాళ్ళు మనకి ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఏంటి, ఇంటర్న్ మనం ఎంట్రెన్స్ కి మోటివేషన్ క్రియేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇలా ఇవ్వటంలో చాయిస్ ఇవ్వటమే కాకుండా నెంబర్ వన్, నెంబర్ టూ అంటే వాళ్ళు వర్క్ చేయడంలో వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ వచ్చేటట్టు చేయడం అనదర్ మోటివేషన్ అండి. ఒక గ్రూప్ లో నలుగురు ఇచ్చారనుకోండి, ఈ నలుగురు ఏం చేస్తారు, అసైన్మెంట్ ని డివైడ్ చేసుకుంటారు, ఎవరు రాయాలి, ఎవరు డయాగ్రామ్స్ గీయాలి, ఎవరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఎవరు ప్రజెంట్ చేయాలని. అప్పుడు ఏంటంటే దే హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ వర్క్, వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటారు, ఎట్ ద సేమ్ టైం గ్రూప్ మీద కంట్రోల్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ కూడా చేయగలుగుతారు. అంటే ఏంటి, మనం ఎట్ ద సేమ్ టైం వీఆర్ డెవలపింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్సో. ఇలా మనము చాయిస్ అండ్ కంట్రోల్ ని బ్యాలెన్స్డ్ గా డెవలప్ చేసినట్టయితే ఇంట్రెన్సిక్ మోటివేషన్ ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది, స్టూడెంట్స్ నీడ్ టు ఫీల్ కనెక్టెడ్ విత్ అదర్స్. ఈ రోజుల్లో చాలా మిస్ అవుతున్నది ఇదే, మీ అందరికి కూడా తెలుసు, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశారండి. ఒకటి ఏంటి, ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే ఎమోషనల్ కోషెంట్, ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఇది నో నీడ్ ఆఫ్ దిస్ డెఫినేషన్, బట్ వాళ్ళలో ఎంత ఇన్ఫర్మేషన్ ని ఎంత గ్యాదర్ చేయగలుగుతారు, ఎంత బాగా ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఎంత బాగా వాళ్ళు రాయగలుగుతారు, ఇవన్నీ మనం ఇంటెలిజెన్స్ లో ఎంత బాగా మెమరైజ్ చేయగలుగుతారు, ఇవన్నీ డెఫినేషన్స్. ఈ రోజుల్లో మనకున్నటువంటి నాలెడ్జ్ గూగుల్ కావచ్చు, లేదా ఎనీ సర్చ్ ఇంజిన్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, పిల్లలకి మన జనరేషన్ కు ఉన్న దానికన్నా చాలా ఎక్కువ స్కోప్ ఉంది. వాళ్ళు ఎక్కడ నుండి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం, మన చాలా ప్రాబ్లమ్ కి సొల్యూషన్, ఈ రోజు సొసైటీలో మనం ఎదుర్కొంటున్న చాలా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎమోషనల్ క్వోషన్. దట్ మే బి ఇన్ ద క్లాస్ రూమ్, దట్ మే బి ఇన్ ద ఫ్యామిలీ, దట్ మే బి అమంగ్ ద స్టూడెంట్స్, దట్ మే బి ఇన్ ద సొసైటీ, దట్ మే బి అమంగ్ ద నేషన్. ఆ ఎమోషనల్ కోషెంట్ ని మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం కరోనా టైంలో ఇవన్నీ మనం ఇలాంటి డిజిటల్ లెర్నింగ్ క్లాసెస్ చేస్తున్నామని, మనము స్టూడెంట్ ని ఆర్వి రియల్లీ కనెక్టింగ్ టు దెమ్, మనం ఒక ఈ డిజిటల్ ద్వారా మనం కనెక్ట్ చేయగలుగుతున్నామా, వి కుడ్ నాట్, బికాస్ దెర్ ఇస్ ద సేయింగ్ ఏంటి, నో ఇన్స్ట్రుమెంట్ ఆర్ నో డిజిటల్ ఎక్విప్మెంట్ కెనాట్ రీప్లేస్ ద టీచర్. ఒక టీచర్ ని ఏ డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా రీప్లేస్ చేయలేదు, ఎందుకంటే టీచర్ స్టూడెంట్ తో అంత బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాడు. యాజ్ ఎ మదర్ లాగా కావచ్చు, యాజ్ ఎ ఫాదర్ లాగా కావచ్చు, ఒక పేరెంట్ కనెక్షన్ అనేది స్టూడెంట్ కి చైల్డ్ కి మధ్య ఒక బిలాంగింగ్నెస్ అనేది ఉంటుంది, ఒక అఫెక్షన్ అనేది ఉంటుంది, ఒక అటాచ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కనెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, పిల్లలు ఖచ్చితంగా చాలా బాగా చదవటం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక ఒక స్టోరీ ఏంటంటే, టెడ్డీ అండ్ థామ్సన్ అనేటువంటి ఒక ఇద్దరు, ఒక స్టూడెంట్ అండ్ ఒక టీచర్ ఉండేవాళ్ళని. టెడ్డీ అనే స్టూడెంట్ అప్ టు 10th క్లాస్ వరకు టాపర్ స్టూడెంట్, హీస్ వెరీ ఇంటెలిజెంట్. సడన్ గా ఇంటర్ కి వచ్చేసరికి చాలా చేంజెస్ వచ్చాయి. మీకు తెలుసు, 10th లో అలా ఉండి ఇంటర్ లో చేంజ్ అవ్వడానికి మొట్టమొదటి కారణము ఇంటర్మీడియట్ లో మనం ఒక్కొక్కసారి మనకున్న ప్రెషర్ వల్ల, కరికులమో సిలబస్ ప్రెషర్ వల్ల మనం ఆ కనెక్షన్ ని మనం అప్పుడప్పుడు మెయింటైన్ చేయలేకపోతాం. కానీ నిజానికి ఇంటర్మీడియట్ లోనే ఆ కనెక్షన్ ను మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, బికాస్ దే ఆర్ ఇన్ అడాల్టెంట్ స్టేజ్, దే ఆర్ ఆన్ ద క్రాస్ రోడ్స్, దే హ్యావ్ డిఫరెంట్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ది హార్మోన్స్, వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందండి. తర్వాత సేఫ్టీ నీడ్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది, సెక్యూరిటీ నీడ్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఇచ్చేటువంటి టీచర్స్ ఆర్ పేరెంట్స్ చాలా అవసరం. సో ఎక్కువ టైం మార్నింగ్ 10 to 5 o'clock, దట్ మీన్స్ 8 hours మనతోనే ఉంటారు, కాబట్టి మనతో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. ఆ కనెక్షన్ ని మనం, ఆ బాండింగ్ ని కనుక మనం మెయింటైన్ చేస్తే మన కోసమే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మీరు చూడండి, చాలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దే వాంట్ టు గో బ్యాక్ టు దేర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ టీచర్స్ అండ్ దే వాంట్ టు మీట్ దెం.
మా టీచర్ నా మీద నమ్మకం ఈ రోజు నేను సాధిస్తానని, అందుకనే నేను ఇది సాధించాను. ఐ వుడ్ లైక్ టు మీట్ మెనీ ఆలమ్ని మీటింగ్స్ అన్ని ఎందుకు జరుగుతున్నాయని, ముఖ్యంగా స్కూల్ ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఆలమ్ని మీటింగ్స్ అవుతున్నాయి, బికాస్ వీ హ్యావ్ దట్ మచ్ అఫెక్షన్ టువార్డ్స్ అవర్ టీచర్స్. సో కాబట్టి ఆ కనెక్షన్ అనేది మనం డెవలప్ చేయాలి. ఇక్కడ నేను చెప్పేటువంటి స్టోరీలో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అబ్బాయి చాలా డల్ గా ఉండడం జరిగింది. థామ్సన్ అనే టీచరు కొత్త క్లాస్ టీచర్. సో ఆమె ఏం చేసేది, హీఈస్ వెరీ పూర్ ఇన్ అకాడమిక్స్, హీస్ అటెన్షన్ ఈజ్ వెరీ పూర్, హీఈస్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ద క్లాస్ అని ఆమె అన్ని రిపోర్ట్స్ రాసి పంపించేది. ఆ స్కూల్ ఏంటంటే 12th class వరకు ఉన్న స్కూల్. సో 10th, 11th and 12th class. బట్ ఆ ప్రిన్సిపల్కి ఆ టెడ్డీ ప్రాబ్లం తెలుసు. ఆయన ఆ రిపోర్ట్ చూసిన తర్వాత థామ్సన్ అనే టీచర్ని క్లాస్ రూమ్ పిలిపించి, ఎందుకని మీరు ఇలా రాశారంటే, రియల్లీ సార్ హీఈస్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ద క్లాస్ రూమ్, హీఈస్ నాట్ అటెంటివ్ టు ద క్లాస్ అని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అతను స్టోరీ చెప్పాడు, హీస్ know very well him, but he lost his mother during the summer. The 10th class lost his mother. Andukane he has some depression. So aa safety need anedi ayanki security needs, aa love and affection anedi ayanki ledu. So andukosamane appai ala dull ga unnadu cheppadam jarigindi. Isn't it or not? So ala cheppin tarvata aame she acts as a mother. She teaches him as a mother. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఆ సేఫ్టీని, ఆ సెక్యూరిటీని, ఆ లవ్ అండ్ అఫెక్షన్ని ఆయన ఆ టీచర్ నుండి పొందడం వల్ల మళ్ళీ యాజ్ యూజువల్గా చాలా బాగా చదవటి, మంచి పర్ఫార్మెన్స్ చూపించడమే కాకుండా హీ బికేమ్ ఏ గ్రేట్ ప్రొఫెసర్. బట్ ఆ స్కూల్లో 12th class వదిలేటప్పుడు పిల్లలందరూ కూడా ఆ టీచర్కి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ అబ్జర్వ్ చేయండి, ఇంటర్మీడియట్ టీచర్లకి చాలా గిఫ్ట్స్ వస్తాయి డిగ్రీ కాలేజ్ ఆర్ పీజీ వాళ్ళకన్నా. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ప్లీజ్ టెల్ మీ యువర్ ఆన్సర్. ఎందుకంటే మీతో అంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. ఆ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు టెడ్డీ ఒక చిన్న పేపర్లో, మామూలు పాత పేపర్లో ఒక గిఫ్ట్ ఇచ్చిచ్చారు. మిగిలిన పిల్లలు జనరల్ గా మిషోస్ ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళు ఏంటి మేమంతా చాలా మంచి పేపర్ వేసిన ఇచ్చాము, టెడ్డీ చూడు ఎలాంటి ఇచ్చాడని నాపారు. బట్ టీచర్కి తెలుసు ఖచ్చితంగా ఇందులో చాలా మంచి గిఫ్ట్ ఉంటుందని. ఆమె ఓపెన్ చేయగానే దాంట్లో ఏముందంటే ఒక హాఫ్ బాటిల్ ఉన్నటువంటి పర్ఫ్యూమ్స్ ఉందండి, పర్ఫ్యూమ్ ఉంది సారీ, అండ్ ఒక పాత వాడినటువంటి ఒక వాచ్ ఉందండి. సో ఆ పర్ఫ్యూమ్ బాటిల్ ఎక్కడదంటే వాళ్ళ మదర్ వాడినటువంటి హాఫ్ బాటిల్ పర్ఫ్యూమ్, అండ్ ఆ వాచ్ వాళ్ళ మదర్ యూజ్ చేసినటువంటి వాచ్. సో ఆ తర్వాత వెంటనే ఆమె ఆ వాచ్ను వేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత టెడ్డీ అన్న వర్డ్స్ ఏంటో తెలుసా అండి, yes madam, very happy by seeing you, now my mom is back, my mother is back. See, children pillalu entha baaga attach ay untaru. So kabatti aa connection ni manam ippudu maintain chesthe ippudu manandaru kuda chaala mandi society lo inni problems ostunnayi, ee teaching undi, bullying undi, aa pillalaku characters character nerpichatledu, culture undatledu, inni ivanni antunnam kada. If we feel డెఫినెట్లీ మనం ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి పిల్లల్ని మనము నేషన్కి ఇవ్వగలుగుతామండి. సో వాళ్ళు తర్వాత మనకన్నా గొప్ప వాళ్ళు కావచ్చు, మీకు తెలుసు. మనం మీరు అనుకోవచ్చు మేము ఎందుకు చేయాలండి ఇదంతా అంటే, మీకున్న వందల మీరు కొన్ని ఒక 20-35 years మీ సర్వీస్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ అబ్దుల్ కలాంలో అయితే సరిపోతుంది కదండి. 2 students యూ కెన్ మేక్ 2 students టు బికమ్ ఏ అబ్దుల్ కలాం. సో దాంతో మీరు ఇంకా అంతకన్నా పెద్ద హ్యాపీయెస్ట్ ఇన్నింగ్ ఏముంటో చెప్పండి మీకు. సో కాబట్టి వీ షుడ్ మేక్ ద స్టూడెంట్స్ టు కనెక్ట్ టు అస్ ఎట్ ద సేమ్ టైమ్ టు కనెక్ట్ టు ద క్లాస్ రూమ్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి మళ్ళీ అదొక ప్రాబ్లం. ఎందుకంటే హీరో వర్షిప్, హీరోయిన్ వర్షిప్ ఉంటుంది, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అడాల్సెంట్ ఈస్ నథింగ్ బట్ హీఈస్ హ్యావింగ్ ఐడెంటిటీ క్రైసిస్. ఎక్కడ ఐడెంటిటీ క్రైసిస్ పోతుందో అక్కడ ఇన్సెక్యూరిటీ వస్తుంది. పేరెంట్స్ ఐడెంటిటీ గుర్తించలేదు అనుకున్నా, నువ్వు చిన్నోడు ఏం తెలియదు అనగానే వాళ్ళ పేరెంట్స్ అంటే కోపం వస్తుంది. అట్లనే టీచర్ ఒకవేళ నీకేం తెలియదు అంటే టీచర్ అంటే కోపం వస్తుంది. అట్లనే క్లాస్ లో కూడా వాళ్ళ పీర్ ప్రెషర్ మీకు తెలుసు, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆ అబ్బాయిని తనని అక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. సో అలా మనం ఒక కనెక్షన్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తామండి, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ చేసి ఆ డిఫరెంట్ చైల్డ్స్ ని, ఇంట్రావర్డ్స్ ని, ఎక్స్ట్రా వర్డ్స్ ని అందరినీ కాంబినేషన్ లో ఉండేటట్టుగా చూసి వాళ్ళ వాళ్ళ అబిలిటీస్ దగ్గరగా మనం వాళ్ళ కనుక వర్క్ ఇచ్చినట్టయితే వాళ్ళ గ్రూప్ లో ఒక మెంబర్ గా ఫీల్ అవుతారు, ఒక కనెక్షన్ టు ది. అందుకనే మా క్లాస్ అంటారు. మీరు వాళ్ళని కనుక వేరే కాలేజ్ కనుక ఒక ఎగ్జామ్ కి పంపించారనుకోండి, ఒక క్విజ్ కాంపిటీషన్ పంపించారనుకోండి, అప్పటిదాకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జూనియర్ సీనియర్స్ అనే ఒక ఉందనుకున్నాం, ఒక వేరియేషన్ ఉందనుకోండి, వేరే కాలేజ్ క్విజ్ కి పంపిస్తే జూనియర్ లో ఇద్దరు సీనియర్ లో ముగ్గురిని కలిపి పంపిస్తే అక్కడ వాళ్ళ క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ముగ్గురు చాలా కలిసి ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ. వేరే వాళ్ళకి ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసుకొని ఆన్సర్ చెప్తూ ఉంటారు. మన కాలేజీకి వెళ్ళాలి, సో వీ హౌ టు విన్.
మనమంతా ఒకటి, మా కాలేజ్ గెలిచింది అంటారు. ఎవరైనా కామెంట్ చేసినా ఎస్ మా మేము ఐదుగురం చాలా బాగా చేసాం, మా కాలేజీ చాలా బాగా పర్ఫామ్ చేసింది అంటారు. దే ఆర్ ఫీలింగ్ దట్ కనెక్షన్ విత్ కాలేజ్. సో కాబట్టి మనం అలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తే మనం మోటివేట్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ మాస్టరీ డొమైన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఒక టాపిక్ పట్ల మాస్టర్ అవ్వండి, యూ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ దిస్ వన్. ఇంకా అడిషనల్ గా పాయింట్స్ మనం ఎలాగో టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి మొత్తం చెప్తాం, నెట్వర్క్ తోటి కూడా వాళ్ళు ఇంకా తెచ్చుకుంటారు, కానీ ఇంకా దాన్ని మాస్టర్ అవ్వమనండి, ఎక్సెల్ అవ్వమని చెప్పండి. అప్పుడు మీరు చూడండి వాళ్ళు నెక్స్ట్ డే మనం అలా మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు చాలా కొత్త కొత్త క్వశ్చన్స్ తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెషర్ చెప్పారు, ప్రెషర్ చెప్పినప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పారు, ఇంకా దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నామనండి వాళ్ళు ఇంకా చాలా ఎగ్జాంపుల్ తీసుకొస్తారు. ఏరోప్లేన్ లో ప్రెషర్ ఎలా వర్క్ చేస్తుంది, తర్వాత స్టీమ్ ఇంజన్ లో ప్రెషర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇలాంటి కొన్ని జస్ట్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ మార్క్ ఇచ్చిన క్వశ్చన్స్ ఇవ్వండి, వాళ్ళు దానికి ఆన్సర్ సర్చ్ చేసుకొని వస్తారు. అంటే ఆ పర్టికులర్ ప్రెషర్ అనే టాపిక్ మీద మాస్టరీ అవ్వడానికి ట్రై చేస్తారు. సో మనం కేవలం ఎగ్జామ్స్ వర్సెస్ కాకుండా ఆ టాపిక్ లో మాస్టరీ అయ్యేటట్టుగా మనం మోటివేట్ చేయగలం. దాట్ ఈస్ వెరీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ని డెవలప్ చేయడానికి అదొక మెథడ్. నెక్స్ట్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్, మీకు ఇందాక చెప్పి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మనము కనెక్షన్ ఈస్ అనదర్ పాయింట్. ఒక టాపిక్ తో కావచ్చు, ఒక సబ్జెక్ట్ తో కావచ్చు, మనము కొన్ని సందర్భాలు ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ సిలబస్ తోటి ఆ ఎగ్జామ్ తోటి మీరు ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా రావాల్సిందే, ఈ ఎగ్జామ్ నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదండి. దాట్ ఈస్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్. అయితే ఆ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు ఏం చేస్తారు, డే అండ్ నైట్ చదివితారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి చాలా ఎమోషన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు ఎంతో బాగా చదివినప్పటికీ ఎగ్జామ్ లో కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏమవుతుంది, అప్పుడప్పుడు హై ఎమోషన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, అది యాంగ్జైటీ లెవెల్ కు చేరకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ ని మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మీకు తెలుసు 21 డేస్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అదే మనకు బ్యాలెన్స్ గా ఉండిపోతుంది. అటువంటప్పుడు మీ దగ్గర 2 ఇయర్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ని మనం నేర్పించాల్సిన బాధ్యత జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ గా మనదేనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్, ఇది మీకు తెలిసిందే. మనము టెస్ట్ పెడతారు, మీరు ఎవ్రీ సాటర్డే టెస్ట్ పెడతారు, మండే రోజు మీరు రిజల్ట్ ఇస్తారు. సో అప్పుడు సండే హీస్ క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ మండే, నాకు రేపు మా టీచర్ ఒక రిజల్ట్స్ ఇస్తారు, దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటో చూసి తెలుసుకుందాం అనుకుంటారు. అలా అది మనము దిస్ ఇస్ కాల్డ్ నోయింగ్ ది నాలెడ్జ్ అబౌట్ దేర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. అలా కాకుండా ఇస్తానని చెప్తారు, మీరు 3 వారాలు అసలు పేపర్లే దిద్దలేదు అనుకోండి, ఏం చేస్తారు, పోతుంది ఏం పర్లేదా, మేము ఎలా పేపర్ కూడా దిద్దదు, మనం ఏదో రాసిద్దాంలే అనుకుంటాం. అంటే ఏంటి, మనం వీ హావ్ టు గివ్ అబౌట్ హిస్ సక్సెస్, ఆయన గ్రాడ్యుయల్ సక్సెస్ రిపోర్ట్ మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అప్పుడే ఒక కంటిన్యూటీ అనేది ఏర్పడుతుంది. సో వీ హావ్ టు గివ్ ది రిజల్ట్స్ అండ్ నెక్స్ట్. సో ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్